వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక మీరు ప్రెస్ చేస్తే వెంటనే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఏపీఎస్ఐ మెయిన్స్ అయిపోయింది, నెక్స్ట్ మరి కానిస్టేబుల్ ఎప్పుడు? ఎక్కువ మంది గత 2 రోజుల నుంచి ఎక్కువ మెసేజ్ అయితే కావచ్చు, మీరు చూసే ఉంటారు కామెంట్స్ కావచ్చు, ఎక్కువగా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏమిటంటే అసలు కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయి, కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, అసలు ఉందా లేదా, అసలు ఏం జరిగింది నోటిఫికేషన్ అని అయితే చాలామంది అడుగుతున్నారు. ఒక్కసారి చర్చిద్దాం ఈ సెషన్లో. ఏపీఎస్ఐ మెయిన్స్ అనేది మనకి 14 మరియు 15 తేదీల్లో అయితే ముగిసింది. ఈ ఎగ్జామ్ అయితే అందరూ కూడా రాశారు, 98-99% వరకు అయితే అటెండ్ అయ్యారు మెయిన్స్కి. నెక్స్ట్ ఈ ఎస్ఐ మెయిన్స్ రాసిన వాళ్ళలో చాలామంది కానిస్టేబుల్కి ఉన్నారు, వాళ్ళు కాకున్నా ఇంకా కూడా చాలా ఎక్కువ మంది అయితే కానిస్టేబుల్కి ఉన్నారు, దాదాపు 95,200 మంది అంతమంది దాదాపు అయితే క్వాలిఫై అయ్యారు ప్రిలిమ్స్. వీళ్ళందరూ కూడా మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, అలాగే ఈవెంట్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఈ సెషన్లో నేనేం చెప్తానంటే ఎస్ఐ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎస్ఐకి సంబంధించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎస్ఐ అంటే రీప్రాసెస్, అంటే అప్పుడు మనకి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ జరిగిన తర్వాత అయిపోయింది, ఆ తర్వాత 25 తేదీ నుంచి ప్రారంభిస్తే మనకి ఇంకా 25 కూడా రాలేదు, మెయిన్స్ కూడా అయిపోయింది, దాదాపు ఎవరు భవితవ్యం ఏమిటి ఎస్ఐకి సంబంధించి అనేది కూడా దాదాపు తేలిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏం సెర్చ్ చేస్తున్నారంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, నాకు ఉద్యోగం వస్తుందా రాదా, నేను ఇంకా దేనికి చదవాలి అనే కాన్సెప్ట్తోనే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. సో దీని నుంచి కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ఏం నేర్చుకోవాలంటే ఎప్పుడు ఈవెంట్స్, ఎప్పుడు మెయిన్స్ అనేది పక్కన పెట్టేసి ఎప్పుడు ఈవెంట్స్ ప్రారంభమైనా ఇంతకంటే తక్కువ రోజుల్లోనే మనకి మెయిన్స్ ముగిసిపోతుందన్న విషయాన్ని అయితే మీరు గ్రహించిన రోజు 100% విజయం సాధిస్తారు. ఒకసారి మనం ఆలోచిస్తే టోటల్గా 50 రోజుల్లోనే టోటల్గా ప్రాసెస్ అయిపోయింది. ఇది ఎవరు కూడా అసలు కనీసము ఎక్స్పెక్ట్ చేయలేదు, పోస్ట్ పోన్ చేయాలి, మాకు రివిజన్ చేయడానికి సమయం సరిపోలేదని కూడా చాలామంది అడిగినప్పటికీ కూడా ప్రభుత్వం వారైతే ఎగ్జామ్ పెట్టడం కోసమే మొగ్గు చూపారు, అదే రకంగా ఎగ్జామ్ కూడా విజయవంతంగా ముగించారనే చెప్పొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క ఏపీఎస్ఎల్ పిఆర్బి యొక్క ప్రాసెస్ ఏమిటంటే ఎస్ఐకి సంబంధించి మరొక 10 రోజుల్లో రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. మెరిట్ లిస్ట్ లేట్ అవ్వచ్చు కానీ రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే తెలుగు ఎవరు క్వాలిఫై అయ్యారు, ఇంగ్లీష్ ఎవరు క్వాలిఫై అయ్యారు, అలాగే మెరిట్ లిస్ట్లో అసలు మన మార్క్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది, ఆటోమేటిక్గా పోస్ట్ ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదనే విషయం కూడా మనకు అర్థమైపోతుంది. అయితే ఏపీఎస్ఎల్ పిఆర్బి దగ్గర ఉన్నటువంటి మరొక ముఖ్యమైన టార్గెట్ ఏమిటంటే ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఈవెంట్స్ నిర్వహించడము, అలాగే మెయిన్స్ నిర్వహించడము. అయితే మన ఎక్స్పెక్టేషన్ ప్రకారము, అలాగే దీనికి సంబంధించి కొంతమంది పెద్దల నుంచి సేకరించిన సమాచారం ప్రకారము ఎప్పుడు ఉండొచ్చు ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈరోజు మనకు డేట్ వచ్చేసి 17 అయితే 17 అనుకుంటే మరొక 15 లేదా 20 రోజుల్లో ఖచ్చితంగా ఈవెంట్స్ అనేవి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే ఈవెంట్స్ ఎప్పుడు ప్రారంభం అవ్వచ్చు అంటే 10/11/2023 అంటే నవంబర్ 10 నుంచి ప్రారంభమయ్యాయి అనుకుందాం. అంటే జస్ట్ అప్రాక్సిమేట్లీ అనుకుందాం, దీనికి 5 రోజులు అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు. ఈ డేట్ని కనుక ఇవి ప్రారంభం అయ్యాయి అనుకుంటే ఎప్పటికి ముగుస్తాయంటే 10/12/2023 అంటే ఒక 30 రోజులు 35 రోజులు అవ్వచ్చు. జనరల్గా మనం మాట్లాడుకుందాం ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయం గమనించి ఈ విషయం గురించి మాట్లాడదాం. అంటే మనకి 4 రోజుల్లో ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి, ఎందుకంటే 13 సెంటర్లో జరుగుతాయండి. ఎస్ఐ 56,000 మందికి అన్ని రోజులు జరిగాయి కదా, మరి కానిస్టేబుల్ ఎక్కువ మంది అని చెప్పేసి మీరు అడిగి ఉండొచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటంటే 13 డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్లో అయితే మనకి ఈవెంట్ జరుగుతాయనే విషయాన్ని మీరు గ్రహించండి. సో కొద్దిగా వేగంగానే అయిపోతాయి. ఎస్ఐ ఓన్లీ 4 జోన్స్లో మాత్రమే జరిగాయి కాబట్టి
కాస్త లేట్ అయ్యింది అలాగే ఇప్పుడు మనకి 12వ తేదీన గనక ఎగ్జామ్ జరిగితే సారీ 12వ నెల 10వ తేదీ గనక ఈవెంట్స్ కంప్లీట్ అయ్యాయి అనుకుంటే మనకి ఖచ్చితంగా మెయిన్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే జనవరి 1st వీక్ అండి ఇందులో ఏ విధమైన డౌట్ లేదు మనకి జనవరి 1st వీక్ లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది ఒకవేళ ఈ డేట్స్ కొద్దిగా అటు ఇటు అయినప్పటికీ కూడా కొద్దిగా 5 రోజులు ముందైనా 5 రోజులు వెనకైనా సంక్రాంతి కంటే ముందు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా జరిగిపోతుందన్న విషయాన్ని అయితే మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ నేను ఎలా చెప్పుకోవాలనుకున్నాను అంటే జస్ట్ నా యొక్క పర్సనల్ ప్రెడిక్షన్ మాత్రమే ఎందుకంటే దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి అధికారిక సమాచారం అయితే ఇంకా రిలీజ్ చేయలేదు అయితే నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే ఎస్ఐ ఎగ్జామ్ చూసినాక చాలా భయమేసింది ముఖ్యంగా అందరికీ కూడా ఎందుకంటే ఇంత తొందరగా అయిపోవడం వల్ల పాపము చాలా మంది బాగా రాయలేకపోయారు ఏదేమైనప్పటికీ కూడా పోస్టులు ఎన్ని ఉంటే అంతమందికి ఉద్యోగం వస్తుంది ఏదేమైనప్పటికీ కూడా సిన్సియర్గా చదివినప్పటికీ కూడా పూర్తి ఎఫర్ట్ పెట్టి ఎగ్జామ్ రాయలేకపోయారు దానికి రీజన్ ఏమిటంటే అసలు దానికి సంబంధించి ఎవరు కూడా రివిజన్ చేయలేకపోయారు సో ఏదేమైనప్పటికీ కూడా కానిస్టేబుల్ విషయంలో కూడా మాకు రివిజన్కి టైం కావాలి పోస్ట్ పోన్ చేయండి అనే ఆలోచన లేకున్నా ప్రతి ఒక్కరూ కూడా ఈవెంట్స్ని అయితే కావచ్చు మెయిన్స్ని అయితే కావచ్చు బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పటి నుంచే చదవండి అట్లీస్ట్ మరొక 20 రోజుల తరువాత అయితే ఖచ్చితంగా ఈవెంట్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వన్స్ అది స్టార్ట్ అయిన తర్వాత వితిన్ 50 డేస్లోనే కంప్లీట్గా ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడు పెట్టినా మీరు సిద్ధంగా ఉండేటట్టు అయితే గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి అట్ ద సేమ్ టైం మీ యొక్క స్టడీని కూడా బ్యాలెన్స్ చేయగలిగితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఎందుకంటే మనకి ఎస్ఐ విషయంలో కూడా ఎవరైతే ఇవన్నీ కూడా ఆలోచించుకున్నా చక్కగా గ్రౌండ్ ప్రాక్టీసు మరియు ఈ యొక్క స్టడీని ఎవరైతే బ్యాలెన్స్ చేయగలిగారో వారంతా కూడా ఇప్పుడు విజయవంతం అయ్యారు కాబట్టి మీరంతా కూడా ఖచ్చితంగా రెండాటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళండి లేదు డేట్స్ వచ్చాక నేను చదువుతానులే డేట్స్ వచ్చాక గ్రౌండ్కి వెళ్తానులే అంటే నష్టపోయేది మీరే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రాక్టీస్ చేయండి మంచిగా చదవండి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్